హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన టాప్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ని చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి పరివర్తన ప్రాంతం దాన్ని ఏమంటారంటే ఎకోటోన్ అని అంటారు నెక్స్ట్ నీటి అడుగున ఉన్నటువంటి జీవులు వీటిని బెంతాస్ అని అంటారు నెక్స్ట్ జీవావరణ శాస్త్రం ఎకాలజీ అనే పదానికి మూల భాష ఏమిటి ఆన్సర్ గ్రీకు భాష నెక్స్ట్ వన్ ఒక జాతి జీవులు వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ ఆర్టెకాలజీ అని అంటారు ఓకే నెక్స్ట్ వన్ భిన్న జీవజాతులు వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి ఆన్సర్ సినేకాలజీ సినేకాలజీ నెక్స్ట్ వన్ జనాభా శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు జనాభా యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని డెమోగ్రఫీ అని అంటారు నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నిర్వహించేటటువంటి క్రియాశీల పాత్ర అదేంటంటే ఇకలాజికల్ నిషే నెక్స్ట్ ఋతువులకు ఋతువులకు అనుగుణంగా జంతువులు ప్రదర్శించే వలస అధ్యయనాన్ని ఏమంటారు ఋతువులు మారుతున్న కొద్దీ జంతువులు ప్రదర్శించే వలసల అధ్యయనాన్ని ఏమంటారంటే ఫినాలజీ ఫినాలజీ అని అంటారు నెక్స్ట్ అధిక జీవ వైవిధ్యం ఉన్నటువంటి మొదటి పదిహేడు మెగా బయోడైవర్సిటీ దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఎంత ఆన్సర్ ఏడవ స్థానం నెక్స్ట్ అంతరించే ప్రమాదం ఉన్నటువంటి స్థాయికి చేరిన బట్టమేక పక్షి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి బట్టమేక పక్షి యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్ ఆర్డియోటిక్ ఆర్డియోటిస్ నైగ్రీసెప్స్ ఓకే నెక్స్ట్ వన్ దేశంలో బట్టమేక పక్షులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో బట్టమేక పక్షులు అనేవి ఇవి రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఆవరణ వ్యవస్థలోని గతిశీల భాగం అదేంటంటే ఆహార శృంఖలం నెక్స్ట్ భూమిపై ఉన్నటువంటి జీవులన్నింటికి మూల శక్తి ప్రదాత ఎవరు భూమిపై ఉన్న జీవులన్నింటికి కూడా మూల శక్తి ప్రదాత ఎవరు అంటే సూర్యుడు అది జీవులకే కావచ్చు మొక్కలకే కావచ్చు ప్రతి జీవికి కూడా నెక్స్ట్ వన్ మొక్కలు మొక్కలు గ్రహించినటువంటి సౌర శక్తిలో ఎంత శాతాన్ని కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకుంటాయి ఆన్సర్ ఒక శాతం మాత్రమే మొక్కలు గ్రహించిన సూర్యశక్తిలో ఒక శాతం మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకుంటాయి సౌర శక్తిని నెక్స్ట్ వన్ స్వాదు జలావరణ వ్యవస్థల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ లిమ్నాలజీ అని అంటారు నెక్స్ట్ ప్రవహించే స్వాదు జలాశయాలను ఏమంటారు ఆన్సర్ లోటిక్ అని అంటారు నెక్స్ట్ నది ముఖ ద్వారం ఏ రకమైన ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ నది ముఖ ద్వారం అనేది ఎకోటోన్ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ నెక్స్ట్ ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చు తగ్గులను తట్టుకోగల జీవులు ఏమిటి ఆన్సర్ యూరి థర్మల్ యూరి థర్మల్ అనే జీవులు ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చు తగ్గులను కూడా తట్టుకునేటటువంటి జీవులు నెక్స్ట్ క్వశ్చన్ గుహల్లో జీవించే జంతువులు ఆన్సర్ గుహల్లో జీవించే జంతువులు ఏంటంటే ట్రోగ్లోబైట్స్ ట్రోగ్లోబైట్స్ నెక్స్ట్ ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారంటే నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర యురేసియాలో ఉత్తర యురేసియాలో ఆర్కిటిక్ దక్షిణాన ఉన్నటువంటి విశాల వృక్షరహిత ఆవరణ వ్యవస్థ దాన్ని ఏమంటారంటే టండ్రా అంటారు ఆ వ్యవస్థ టండ్రా అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఒక విశాల భౌగోళిక ప్రాంతంలోని భిన్న జీవ సమూ భిన్న జీవ సమాజాల సముదాయాన్ని ఏమంటారు ఆన్సర్ బయోమ్ బయో లేదా జీవ మండలం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అటకామా ఎడారి ఏ ఖండంలో ఉంది అటకామా ఎడారి అనేది ఇది దక్షిణ అమెరికాలో ఉంది నెక్స్ట్ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆన్సర్ ఏజీ టాన్స్లే నెక్స్ట్ కొలను లేదా సరస్సులో లోతైన చీకటి ప్రాంతాన్ని ఏమంటారు ఆన్సర్ ప్రొఫండల్ జోన్ ప్రొఫండల్ జోన్ అన్ జోన్ అంటే ఏంటంటే ఆన్ ఆగాత మండలం ఓకే నెక్స్ట్ వన్ అత్యంత లోతైన సముద్ర భాగం అత్యంత లోతైన సముద్ర సముద్ర భాగం ఏంటంటే హ్యాడల్ మండలం దీనికి హ్యాడల్ మండలానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మారియానా ట్రెంచ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రోటీన్ ఆక్సీకరణ ద్వారా మినుగురు పురుగు నుంచి కాంతి విడుదలవుతుంది ఆన్సర్ ల్యూసిఫెరిన్ అనే ప్రోటీన్ ఆక్సీకరణ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ ఒక పరిధిలో ప్రతి పది డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల ద్వారా జీవక్రియ ద్విగుణీకృతం అవుతుందని చెప్పేటటువంటి సూత్రం ఏమిటి ఆన్సర్ వ్యాండ్ హాఫ్ సూత్రం వ్యాండ్ హాఫ్ సూత్రం నెక్స్ట్ క్వశ్చన్ భూమి పైకి చేరే సౌర వికిరణాన్ని ఏమంటారు భూమిపైకి చేరే సౌర వికిరణాన్ని ఏమంటారు అంటే సౌరపుటం అని అంటారు నెక్స్ట్ హంగేరీ దేశపు గడ్డి నేలలను ఏమంటారు హంగేరీ దేశంలో ఉండేటటువంటి గడ్డి నేలలను పుష్జా పుష్జా అని అంటారు నెక్స్ట్ వన్ దేశాల మధ్య దేశాల మధ్య హానికర వ్యర్థాల అక్రమ రవాణాను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి ఆన్సర్ బేసల్ కన్వెన్షన్ అనే ఒప్పందం నెక్స్ట్ ప్రపంచ చిత్తడి నేలల దినం ఎప్పుడు ఆన్సర్ ఫిబ్రవరి రెండవ తేదీ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దం సార్ ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా మనం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఈ దశాబ్దాన్ని పరిగణిస్తాము నెక్స్ట్ చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పాటైనటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం ఏంటంటే రామ్సార్ కన్వెన్షన్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం ఎప్పుడు సెప్టెంబర్ పదహారవ తేదీ నెక్స్ట్ జీవ హార్ట్స్ హాట్స్పాట్ల భావనను ప్రతిపాదించింది ఎవరు ఆన్సర్ నార్మన్ మేయర్స్ నార్మన్ మేయర్స్ నెక్స్ట్ భారతదేశంలో ఏ హాట్స్పాట్లలో భాగంగా ఉంది భారతదేశం అనేది ఏ హాట్స్పాట్లలో భాగంగా ఉంది ఆన్సర్ ఇది పశ్చిమ కనుమలు శ్రీలంక అదే పశ్చిమ కనుమలు శ్రీలంక హిమాలయాలు ఇండోబర్మా ల్యాండ్ నెక్స్ట్ వన్ దిబ్రూ సాయికోవా దిబ్రూ సాయికోవా బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇది అసోంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ఆరు పులుల ఉపజాతుల్లో పెద్దది ఏమిటి ఆరు పులుల ఉపజాతుల్లో పెద్దది ఏంటంటే అముర్ లేదా సైబీరియన్ పులి నెక్స్ట్ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అనేది ఇది కేరళ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఎర్త్ డే ధరిత్రి దినోత్సవం ఎప్పుడు ధరిత్రి దినోత్సవాన్ని మనం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జరుపుకుంటాము నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఆన్సర్ నైరోబీ కెన్యాలో ఉంది నెక్స్ట్ ఇడుక్కి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఇడుక్కి అభయారణ్యం అనేది కేరళలో కలదు నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ కలదు ఆన్సర్ అయితే డెహ్రాడూన్లో కలదు నెక్స్ట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ ప్రధానమంత్రి నెక్స్ట్ ఏటా అంతరించే ప్రమాదం ఉన్నటువంటి జీవజాతుల జాబితా రెడ్ లిస్ట్ ప్రకటించే సంస్థ ఏమిటి రెడ్ లిస్ట్ను ప్రకటించేటటువంటి సంస్థ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో జీవ వైవిధ్య సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు జీవ వైవిధ్య సంరక్షణ చట్టాన్ని రెండు వేల రెండు సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఇది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఎన్ని ఎలిఫెంట్ రిజర్వులు ఉన్నాయి దేశంలో ముప్పై రెండు ఎలిఫెంట్ రిజర్వులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ నది డాల్ఫిన్ గంగా నది డాల్ఫిన్ శాస్త్రీయ నామమేమిటి ఆన్సర్ ప్లాటానిస్టా గాంగేటికా నెక్స్ట్ క్వశ్చన్ ఎడారిలో మొదలయ్యే జీవావరణ అనుక్రమం ఆన్సర్ క్షెరాచ్ నెక్స్ట్ వన్ మేసే ఆహార గొలుసు ఏ జీవులలో మేసే ఆహార గొలుసు ఏ జీవులతో ప్రారంభమవుతుంది ఆన్సర్ మొక్కలతో ఇవేంటంటే మొక్కలు స్వయం పోషకాలు నెక్స్ట్ డెట్రిటస్ ఆహార గొలుసు వేటితో మొదలవుతుంది డెట్రిటస్ ఆహార గొలుసు అనేది జంతువు వృక్ష కలేబరాలతో మొదలవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆహార గొలుసు ఆహార వల ఆహార వల ఆహార గొలుసు ఆహార వల అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ చార్లెస్ ఎల్టన్ నెక్స్ట్ క్వశ్చన్ నోక్రిక్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ మేఘాలయాలో ఉంది మేఘాలయ రాష్ట్రంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏ జాతీయ పార్కును ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని పిలుస్తారు ఆన్సర్ కేబుల్ లాంజావు జాతీయ పార్కును నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో రెండు పాయింట్ ఐదు మైక్రాన్లలోపు పదార్థ రేణువులు ఎంత మోతాదుకు మించకూడదు ఆన్సర్ అరవై మైక్రోగ్రామ్లకు మించకూడదు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ వాయు కాలుష్య సూచికను ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ఆన్సర్ రెండు వేల పదిహేను సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీన నెక్స్ట్ జాతీయ వాయు కాలుష్య సూచిక ఏ కాలుష్య కారకాల పరిస్థితిని అంచనా వేస్తుంది ఆన్సర్ ఇది నైట్రో నైట్రోజన్ డయాక్సైడ్ ఓజోన్ కార్బన్ మోనాక్సైడ్ పిఎం టెన్ పిఎం టూ పాయింట్ ఫైవ్ సల్ఫర్ డైఆక్సైడ్ అమోనియా సీసం వీటిని అంచనా వేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం ఉన్నటువంటి నగరం ఏమిటి ఆన్సర్ ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరం న్యూఢిల్లీ నెక్స్ట్ కేన్సర్కు కారణమయ్యే భారలోహం ఏమిటి ఆన్సర్ ఆర్సినిక్ అనే భారలోహం నెక్స్ట్ క్వశ్చన్ ఏ బారలోహం ప్రభావం ద్వారా ఇటాయి ఇటాయి అనే వ్యాధి వస్తుంది ఆన్సర్ కాడ్మియం అనే భారలోహ ప్రభావం ద్వారా వ్యాధి అనేది వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ నిర్మాణాన్ని అడ్డుకునే బారలోహం ఏమిటి సీసం అడ్డుకుంటుంది ఆన్సర్ సీసమ్ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఎక్కడుంది ఆన్సర్ ఇది న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ పత్తి ధూళి కాలుష్యం ద్వారా సంభవించే ఊపిరితిత్తుల వ్యాధి ఏమిటి ఆన్సర్ బైసినోసిస్ అనే వ్యాధి నెక్స్ట్ వన్ ఇనుము ధూళి కాలుష్యం వల్ల సంభవించే ఊపిరితిత్తుల వ్యాధి ఏమిటి ఆన్సర్ సిడరోసిస్ పత్తి ధూళి కాలుష్యం వల్ల సంభవించే ఊపిరితిత్తుల వ్యాధి వచ్చేసి బైసినోసిస్ అదేవిధంగా ఇనుము ధూళి కాలుష్యం వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి వచ్చేసి సిడ సిడరోసిస్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో ఎలక్ట్రానిక్ వ్యర్థం అత్యధికంగా ఉన్నటువంటి అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న నగరం ఏమిటి ఆన్సర్ ముంబాయి నెక్స్ట్ నాక్నీ నాక్నీ సిండ్రోమ్ అని ఏ వ్యాధిని పిలుస్తారు ఆన్సర్ ఫ్లోరోసిస్ వ్యాధిని నెక్స్ట్ కంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ల వ్యర్థంలోని హానికర భారలోహం ఏమిటి ఆన్సర్ పాదరసం నెక్స్ట్ రెండు వేల పదిహేను డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు దీన్ని కాప్ ట్వంటీ వన్ అంటారు కాప్ ట్వంటీ వన్ అనేది ఎక్కడ జరిగింది ఆన్సర్ ప్యారిస్లో నెక్స్ట్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ చైర్మన్ ఎవరు ఆన్సర్ లీ దక్షిణ కొరియా దేశ దక్షిణ దేశ దక్షిణ కొరియా దేశానికి చెందిన వీరు నెక్స్ట్ ప్రపంచ గ్రీన్ హౌస్ ఉద్గారాలలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏమిటి ఆన్సర్ చైనా దేశం మొదటి స్థానంలో ఉంది చైనా నెక్స్ట్ శబ్ద కాలుష్యం ద్వారా చెవిలో జనించే రింగులు తిరిగే శబ్దం దీన్ని ఏమంటారంటే టిన్నిటస్ నెక్స్ట్ ఓజోన్ పొర పరిరక్షణకు ఓజోన్ పుర యొక్క పరిరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి ఆన్సర్ మాండ్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం ఓజోన్ పుర పరిరక్షణకు ఏర్పాటైన ఒప్పందం అనమాట నెక్స్ట్ రెండు వేల పదిహేను లెక్కల ప్రకారం భారత్లో సింహాల సంఖ్య ఎంత ఐదు వందల ఇరవై మూడు నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్నటువంటి దేశం ఏమిటి ఆన్సర్ భారతదేశం ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేసి పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో